News, Pedanutland Radhachesto, Kendra Prabhutva Nirnayam Redu Varala Datindi. Aina Ippatiki Paristhiti Purtiga Adupuloki Raledu. Bankla Mundu Queuelu Taggina, ATMlu Panicheyakapovadamto Prajalaku Avasthalu Tappadaledu. Chala Chotla Banklu Nagadu Levani Chedulu Testunnayi. బ్యాంకుల్లో క్యూలు కాస్త తగ్గాయి. నగదు మార్పిడి నిబంధనలు కఠినతరం చేయడంతో బ్యాంకుల్లో నగదు మార్పిడి కోసం వచ్చేవారి సంఖ్య తగ్గింది. నగదు తగినంత సరఫరా లేకపోవడంతో బ్యాంకులు కస్టమర్లను వెనక్కు పంపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఎస్బీఐ వంటి బ్యాంకులు కూడా హోమ్ బ్రాంచ్ కాని వారికి చెక్ ద్వారా నగదు ఉపసంహరణకు అనుమతించడం లేదు. దీంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే విజయవాడ ఎస్బీఐలో అకౌంట్ ఉన్నవారు హైదరాబాద్ లో విత్డ్రా చేయడానికి అంగీకరించడం లేదు. అంటే వారు నగదు కావాలంటే విజయవాడ వెళ్లాల్సిందే. మరికొన్ని చోట్ల బ్యాంకులు 24,000 వరకు విత్డ్రాకు అవకాశం ఉన్నప్పటికీ 4,000 వరకే ఇస్తున్నాయి. నగదు లేదని చెదిరిస్తున్నాయి. ఏటీఎంలు మాత్రమే ఇంకా పూర్తి స్థాయిలో పనిచేయటం లేదు. నగదు తగినంత అందుబాటులో లేకపోవడంతో అరకొరగానే నింపుతున్నారు. అవి కూడా తక్కువ సమయంలోనే అయిపోతున్నాయి. నగదు కోసం ఏటీఎంలలో క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. అయినా తమ వంతు వచ్చేసరికి డబ్బు ఉంటుందన్న గ్యారంటీ లేదు. దేశవ్యాప్తంగా ఉన్న 2,20,000 ఏటీఎంలలో ఇప్పటి వరకు 96,000 ఏటీఎంలలో సాఫ్ట్వేర్ హార్డ్వేర్ మార్పిడి పూర్తయింది. కొత్త 500-2,000 నోట్లు వచ్చేందుకు వీటిని సిద్ధం చేశారు. రోజుకు 12,000 నుంచి 14,000 ఏటీఎంలలో మార్పులు చేస్తున్నారు. అటు ఏటీఎంలు పనిచేయక అవస్థలు పడుతున్న ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించింది. రేపటి నుంచి బిగ్ బజార్ షాపింగ్ మాల్స్ లో డెబిట్ కార్డు ద్వారా 2,000 వరకు విత్డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించింది. దేశవ్యాప్తంగా 258 స్టోర్లలో ఎస్బీఐ సహకారంతో మినీ ఏటీఎంలను ఏర్పాటు చేశారు. షెడ్యూల్డ్ బ్యాంకు ఖాతాదారులు ఎవరైనా ఇందులో నగదును విత్డ్రా చేసుకోవచ్చు. ఎయిర్పోర్ట్ లో ఉచిత పార్కింగ్ ను ఈ నెల 28 అర్ధరాత్రి వరకు పొడిగించింది కేంద్రం. అదేవిధంగా ఐఆర్సీటీసీలో టికెట్లు బుక్ చేసుకున్న వారికి డిసెంబర్ 31 వరకు సర్వీస్ ట్యాక్స్ ను రద్దు చేశారు. రబీ సీజన్ ను దృష్టిలో పెట్టుకుని రైతులకు ఇబ్బందులు కలగకుండా తగినంత నగదును సిద్ధంగా ఉంచుకోవాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. ఆసుపత్రుల్లో పాత నోట్లను తీసుకోవచ్చని కేంద్రం చెబుతున్నా చాలా చోట్ల వాటిని అంగీకరించడం లేదు. కేంద్ర మంత్రి సదానంద గౌడ్కు ఈ అనుభవం ఎదురైంది. ఆయన సోదరుడు మంగళూరులోని ఓ ఆసుపత్రిలో మరణించారు. బిల్లు చెల్లించేందుకు పాత నోట్లను ఇచ్చినా ఆసుపత్రి వాటిని తీసుకోవడానికి నిరాకరించింది. కేంద్ర మంత్రికే ఈ అనుభవం ఎదురైతే ఇక తమ పరిస్థితి ఏంటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.